వాళ్ళకి రెడీమేడ్ బట్టలు అంటే నచ్చది. ఏహే కొలతలు తేడా ఉంటాయిరా, అంగి లూజ్ అవుతుంది, ప్యాంటు టైట్ అవుతుంది, నాకొద్దు అని అంటూ ఉంటారు. దుకాణం పోయి సరిపోను బట్ట కొని టైలర్ అన్నకు ఇస్తారు. ఆయన కొలతలు తీసుకొని నచ్చినట్టు ఉట్టిస్తాడు. అన్ని పక్కా కొలతలు ఉంటాయి కాబట్టి ఏడ గింత ఫరక్ రాదు అన్నట్టు మనం గుట్టించుకుంటే ఇట్లా. మరి సర్కారులు బట్టలు గుట్టిస్తే ఎట్లుంటదంటే, అంగీలు మీదికి జేబులు కిందికి, గల్లాలు లూజు కుట్లు కల్లాసు, ఊసిపోయిన దారాలు గుండీలు పోతే పిన్నీసులు, సంకలకు పొక్క కొలతలకు లేదు లెక్క. ఇక పైంట్ల చక్కదనం చూడురి, నడుము కాడ లూజు కాళ్ళ కింద టైటు, బెల్ట్ పెట్టుకుని పట్టీలు లేవు, కింద జిప్పులు లేవు, నిక్కర్లు కిందికి మీదికి, అంగీలేమో లోడాసు. ఏ పాత డిరేస్ లో ఫ్యాషన్ డిరేస్ లో అనుకునేరుల్లో, వరంగల్ల గిరిజన ఆశ్రమ పాఠశాల పోరలకు కొత్తగా పట్టించిన బట్టలు. సర్కారు ఇచ్చుడే 5 నెలలు ఆలస్యం, ఆరం కింది ఇచ్చిన అప్పుడే. ఈ గుండ్లు అయితే ఇక్కడి నుంచి ఇక్కడ వరకు గ్యాప్ వస్తున్నాయి, పిన్నిస్ పెట్టుకుంటారు పిల్లలు. ఇక మా అయితే మొత్తం సంఖలన్నీ చినిగి ఉన్నాయి, బొలక బొలక, కొందరికి పెద్ద కానీ కొందరికి చిన్న అయింది, 2 రోజులు ఒకసారి ఊసిపోతుంది, జిప్పులు ఉంటలేవు. వరంగల్ జిల్లాలో ఉన్న 77 ఆశ్రమ పాఠశాలలో చదివే 22,000 మంది పిల్లలకు ఇంత చక్కటి ఇచ్చిర్రట. బాడీలకు బట్టలకు పొంతనే లేదు, పాయింట్లకు పర్సనాలిటీకి సంబంధం లేదు. గవర్నమెంట్ లాట్ల కింద బట్ట కొని టైలర్లకు కుట్టు అని ఇచ్చింది, ఒక్క డిరెస్ కు 100 రూపాయలు లెక్క. బడికాడికి వచ్చిన వాళ్ళు లేరు, కొలతలు తీసుకున్న వాళ్ళు లేరు. తోసినంత బట్ట చింపిండ్రు, నచ్చినంత కుట్టిండ్రు, పోరలకు తెచ్చి ఇచ్చిండ్రు. ఇవి వేసుకొని తిరగాలంటే సిగ్గుపడే కథ అవుతుంది. సర్కార్ బాలల్లో భూవే సరిపోను బెటర్ అనుకుంటే బట్టలు చూత సాలకుంటూనే కుట్టించిర్రు పో.